హై వ్యూవర్స్, మన దగ్గర సబ్స్క్రైబర్లు చాలామంది అడుగుతున్నది ఏంటంటే, సార్ మాకు వైట్ రేషన్ కార్డు లేదు, ఈ అభయహస్తం కింద మేము ప్రభుత్వానికి అప్లై చేయొచ్చా లేదా? సార్ మాకు రేషన్ కార్డు లేదు, ఈ గ్యాస్ 500 రూపాయలు సబ్సిడీ అంటున్నారే అది మాకు వచ్చిద్దా రాదా? సార్ మాకు రేషన్ కార్డు లేదు అప్లై చేయొచ్చా? సార్ మా పింక్ రేషన్ కార్డు ఇది అప్లై చేయొచ్చా? అండ్ అసలు ఎలా అప్లై చేయాలి ఏంటి? మీకు తెలుసు ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ అయింది గ్రామాల్లో గ్రామ సభలు, అదే పట్టణాలు సిటీలో కనుకైతే వార్డు సభలు అని చెప్పేసి పెట్టి ఆలోచిస్తున్నారు. హైదరాబాద్ ఒక్కొక్క డివిజన్లో 4 చోట్ల పెట్టేసి ఈ తీసుకుంటున్నారట అప్లికేషన్స్. ఈ అప్లికేషన్స్ వచ్చేసి కొన్ని చోట్ల జిరాక్స్ సెంటర్ దగ్గర 20 రూపాయలు 30 రూపాయలు 100 రూపాయలకి అమ్మేస్తున్నారట, కొన్ని చోట్ల ప్రభుత్వం తరఫున ఉచితంగా ఇవ్వాల్సిన చోట కూడా వాళ్ళు అమ్ముకుంటూ ఉన్నారట. ఒరే బాబు, అది ఫ్రీగా ఇవ్వాల్సినరా, పాపం తగిలిదిరా, చేయకండి రా బాబు. సరే, నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ మీరు సెలెక్ట్ చేయగానే అంటే క్లిక్ చేయగానే మీ మెయిల్ ఐడి అడుగుతారు. ఆల్రెడీ మీ మొబైల్లో మీ మెయిల్ ఐడీలు ఉంటాయి కాబట్టి మల్టిపుల్గానే ఉంటే ఏదో ఒక ఐడి సెలెక్ట్ చేసుకోండి. ఆ గూగుల్ డ్రైవ్లో మీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోయింది పైన రైట్ సైడ్ పైన వచ్చేసి సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ కొట్టుకోండి, దాన్ని ప్రింట్ తీసుకుంటే సరిపోద్ది. ఓకేనా? సో ఆ అప్లికేషన్ అయితే నేను పెడతాను, గూగుల్ డ్రైవ్లో ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక దీనికి సంబంధించి వన్ బై వన్ నేను చెప్తా. ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్స్లో ఫస్ట్ పేజ్ అండ్ సెకండ్ పేజ్లో కొంత పాటు వచ్చేసి కేవలం పైన మీ ఫోటో అంటించడం. ఈ అప్లికేషన్ వచ్చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరితో ఆడవాళ్ళు వాళ్ళ తరఫున పెట్టేసేయండి, వాళ్ళ పేరు డీటెయిల్స్ మొత్తం కూడా అడ్రస్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఆధారాలు ఏవైతే ఉన్నాయో లేదా ఇప్పుడు మీరు ఎక్కడైతే ఎగ్జాక్ట్గా ఉంటున్నారు దాని తాలూకు ప్రూఫ్ ఏదైతే మీ దగ్గర ఉండిద్దో అవే పెట్టండి. ఆ డీటెయిల్స్ మొత్తం జనరల్గా ఉండే ఆ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేస్తారు అయిపోయాను. నెక్స్ట్ మీకు సంబంధించి ఇక పథకాలు 45 వేల రూపాయలు సారీ 45 సంవత్సరాల వయసు కనుక పైన ఉన్నట్టయితే మహాలక్ష్మి పథకంలో డబ్బులు రావడానికి సంబంధించేసి, సో అక్కడ కూడా మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు కరెంటు కనుక అయినట్టయితే మీ కరెంటు మీటర్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు 100 యూనిట్లో పడతారు 200 యూనిట్లో పడతారు అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో కరెంటు మీటర్ నెంబర్ ఇచ్చారు అంటే కరెంట్ మీ కరెంటు బిల్లు ఉందా, దాని మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ అంతే. ఆధార్ కార్డ్ జిరాక్స్ అటాచ్ చేయాలి, రేషన్ కార్డ్ జిరాక్స్ అటాచ్ చేయాలి. ఓకే, వీలైతే బ్యాంక్ బుక్ నేను అసలు ఎక్కడ మెన్షన్ చేయలేదు, నేను కొత్తగా దాన్ని డౌట్ కొత్త డౌటే పెట్టలేదు, వదిలేయండి. అది మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అన్నీ ఫిల్ చేసాక చివరిలో రిసిప్ట్ అనేది రసీద్ అని, ఆ రసీదులో మీరు ఏ ఆఫీసర్ తీసుకున్నారు ఎక్కడ మీరు తీసుకున్నారో డీటెయిల్స్ మొత్తం ఆ రసీదు మీ దగ్గర పెట్టుకోండి. ఇక రైతు గనక అయినట్టయితే ఆ పట్టాదారు పాస్బుక్ నెంబర్ ఉంది, దాని నెంబరు ఎన్ని ఎకరాలు మీకు ఉంది ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కౌలు వాళ్ళు కనుక అనేట్టయితే అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పింఛను ఆల్రెడీ తీసుకుంటూ ఉన్న వాళ్ళు పర్టికులర్గా అవసరం లేదండి, ఆల్రెడీ తీసుకోకుండా ఉన్నాళ్ళున్నారే, మీరు వృద్ధులా లేదన్నప్పుడు బీడీ కార్మికులా లేదు అన్నప్పుడు అందులో ఇంకా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, వితంతువుల ఇలా మీరు ఏది మీరు యాప్ట్ అవుతారో అది పెట్టుకోండి. ఓకే, దానికి సంబంధించి దివ్యాంగుల లైక్ ఇలా. తర్వాత మీకు ఇల్లు కావాలి, ఇందిరమ్మ ఇల్లు, సో ఆ డీటెయిల్స్ కూడా మీరు పెట్టేసుకోవచ్చు, మీరు ఎక్కడున్నారు ఏంటి డీటెయిల్స్ మొత్తం కూడా. తర్వాత అమరవీరులు కనుక అయినట్టయితే వారు అమరవీరులకు సంబంధించి ఎప్పుడు చనిపోయారు ఏంటంటే డెత్ సర్టిఫికేటు, కంప్లైంట్ కనుక ఫైల్ అయినట్టయితే FIR కాపీలు, జైల్లో కనుక ఉండొచ్చుంటే ఏ జైల్లో ఉన్నారు ఏంటి డీటెయిల్స్ అవన్నీ పెట్టాల్సి ఉంటుంది. ఆధార్ నెంబరు, ఆధార్ జిరాక్స్, రేషన్ నెంబరు, రేషన్ కార్డు జిరాక్స్, తర్వాత వచ్చేసి మీ ఫోన్ నెంబరు, గ్యాస్ కనెక్షన్ నెంబరు. గ్యాస్ కనెక్షన్ వచ్చేసి నెంబర్ వేసాక మరలా అది ఇండియానా HPనా భారత్ ఏ కంపెనీ అనేది మెన్షన్ చేయండి. తర్వాత వచ్చేటప్పటికి ఈ రైతులకు సంబంధించి పట్టాదానికి సంబంధించి ఎంత ఏంటనేది అది చెప్పాను, ఆ సర్వే నెంబరు, విస్తీర్ణం లైక్ అవన్నీ, కరెంటు మీటర్ నెంబర్ అది చెప్పాను. ఇక ఇవన్నీ రేషన్ కార్డు సంబంధించి ఉన్నాళ్ళు అనుకుందాం, నాకు రేషన్ కార్డు లేదు, మరి నేనేం చేయాలి? రేషన్ కార్డు కూడా అప్లై చేసుకుంటానికి కూడా ఇందులో ఒక ఆప్షన్ ఉన్నట్టుగా ఉంది, సో అది కూడా పెట్టేసేయండి. అండ్ రేషన్ కార్డు ఎప్పుడైనా అప్లై చేసుకునే విధంగా వాళ్ళు చూస్తామని చెప్పున్నారు. ఈ అప్లికేషన్స్ కూడా మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ రేపు జనవరి 6 వరకు అంటున్నారు, ఆ తర్వాత కూడా తీసుకుంటారని చెప్పేసి అన్నారు, బట్ జనవరి 6 వరకు అయితే బెటర్ అని చెప్పేసి అంటున్నారు. రేపు 31 తీసుకోరని చెప్పేసి అన్నారు, అది ఒకసారి చూసుకోండి, 7 కిలో నుంచి మళ్ళీ ఇబ్బంది అయితే పడకండి. తర్వాత
మీరు దీనికి సంబంధించి మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది, రేషన్ కార్డు ఉన్నా లేకుండా ఇది అప్లై చేసుకోవచ్చు. మీది వైట్ రేషన్ కార్డ్ అయినా రెడ్ రేషన్ పింక్ రేషన్ కార్డ్ అయినా దీనికి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఓన్లీ మీరు తెలంగాణ వాళ్ళు అవునా కాదా చూస్తారు, మీకు అది ఎలిజిబిలిటీ ఉందా లేదా చూస్తారు. ఓకే, కన్ఫ్యూజన్ ఏమీ వద్దు. మీకు 200 రూపాయలలోపు పెన్షన్ కా 200 యూనిట్లలోపు కరెంట్ కనుక కాలితే మీకు మీకు ఉచితంగా గవర్నమెంట్ నుంచి అందాలి అంటే అప్లై చేయొచ్చు. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు రావడానికి మీకు అన్నప్పుడు అప్లై చేయొచ్చు. మీ ఇంట్లో పింఛన్ తీసుకోవాల్సిన అర్హత ఉన్నోళ్ళు ఉన్నారంటే అప్లై చేయొచ్చు. మీకు ఇల్లు లేదు, ఇల్లు కావాలనుకున్నప్పుడు ఇంటి స్థలం 5 లక్షల డబ్బులు ఇవ్వడానికి అది అప్లై చేయొచ్చు. అండ్ పిల్లలకు సంబంధించి మీ ఇంట్లో పిల్లలు అసలు ఎవరున్నారు, చదువుకునే వాళ్ళు ఎవరున్నారు ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ పెట్టేసేసి దానికి అప్లై చేస్తే వారికి సంబంధించేసి విద్యార్థులకి 5 లక్షల విద్యా భరోసా కార్డ సమ్మేదో అది. నిరుద్యోగ వృత్తి ఒక్కటి ఇందులో మెన్షన్ చేయాల, రిమైనింగ్ అన్ని మెన్షన్ చేసే ఉన్నాయి. ఓకేనా, ఏం పర్ల, కూల్గా అందులో ఫిల్ చేసి ఇవ్వండి చాలు. మీ దగ్గర ఉంటే రేషన్ కార్డు అండ్ ఆధారు జిరాక్స్ అయితే పెట్టండి. రేషన్ కార్డు లేదంటే ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టేసేయండి. కరెంటు మీటర్ నెంబర్ వేయండి, గ్యాస్ మీటర్ నెంబర్ అందులో వేసేయండి. మొబైల్ నెంబర్ ఖచ్చితంగా అట్టచ్చండి, మొబైల్ నెంబర్ ఎప్పుడు పనిచేసేలా పెట్టుకోండి. సో కూల్, ఎవరికి ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. రేపు జనవరి 6లో మీరు కనుక ఇవ్వలేని పక్షంలో ఆ తర్వాత ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేస్తారు. లేదన్నప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నంత కాలం తీసుకుంటూనే ఉంటాం, బట్ పలానా సెంటర్లు అని చెప్తారు, అలా ఇచ్చుకుంటూ వెళ్తే సరిపోతుంది. కూల్గా అప్లై చేయండి, ఇబ్బంది అయితే పడకండి.